అసలు గ్రానైట్ అంటేనే పెద్ద మాఫియా, విపరీతమైన డబ్బులు ఉంటాయి. ఏం జరుగుతుంది కరీంనగర్ గ్రానైట్లో? ఏం జరుగుతుంది అసలు? చాలా పెద్ద వ్యాపారం కరీంనగర్లో గ్రానైట్. గ్రానైట్ వ్యాపారులందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడి మొత్తం వాళ్ళ ఎట్లా అంటే ఒక సిండికేట్గా అయిపోయి మాఫియాగా ఈరోజు గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని కూడా శాసించే విధంగా అవసరమైతే మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూడా పడదోస్తాం అనే విధంగా మాట్లాడినరు అంటే ఒక మీడియా సాక్షిగా అంటే ఏ విధంగా వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా అయిపోయినరు గ్రానైట్ వాళ్ళు మాఫియాగా అయ్యి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2008 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్ని రాయల్టీస్ కట్టకుండా ఎగ్గొట్టారు, ఎంత గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ని కూడా కొల్లగొడుతున్నారు. మళ్ళీ ఈ అక్రమమైన సంపాదనతోటి రాజకీయాల్లో కూర్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఓటును 500 నుంచి 5,000 10,000 వరకు కొనుక్కొని ఎలక్షన్లో నెగ్గే విధంగా వాళ్ళ రకంగా మాఫియా పెట్రయిపోతుందండి. రైట్, నిన్న ఈడీ ఇచ్చిన నోటీస్లో ముఖ్యంగా శ్వేత గ్రానైట్స్ కంపెనీకి ఇచ్చారు. అసలు దానికి నాకు సంబంధం లేదన్నది గంగుల కమలాకర్ కామెంట్. వేరే జిల్లాల వాళ్ళకు తెలియకపోయినా కరీంనగర్ టౌన్ కాకుండా కరీంనగర్ జిల్లాలో ఎవరిని అడిగినా కానీ గంగుల అంటేనే గ్రానైట్, గ్రానైట్ అంటేనే గంగుల. ఓకే, ఆయన రాజకీయ నాయకునిగా కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఆ వ్యాపారంలో ఉన్నారు. నాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఇప్పుడు తప్పించుకునే విధంగా ఒక ప్రజాప్రతినిధివి, ఒక మంత్రివి అట్లా మాట్లాడడం చాలా శోచనీయం, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆయనే ప్రజల క్షమాపణ చెప్పాలి, రాయల్టీ పెనాల్టీతో వేసిన రాయల్టీ కట్టాలి. కానీ ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా నాకు సంబంధం లేదు అంటే 50 కంపెనీలు వాళ్ళ కుటుంబాల మీద ఉన్నాయి పేర్ల మీద, ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేను ఎందులో డైరెక్టర్ కాదు, నాకు డైరెక్ట్ లేదంటే నువ్వు ఎట్లా పొలిటీషియన్? నీ పేరు మీద ఎందుకు ఉంటాయి? నీ పేరు మీద డెఫినెట్గా ఉంటాయి, మీ కుటుంబ సభ్యుల పేరు మీద నే ఉంటాయి కదా. మరి నీకు లేనప్పుడు, సంబంధం లేనప్పుడు నువ్వు ఒక మీడియా సాక్షిగా ఏం కావాలి? 100 కోట్ల 1,000 కోట్ల అవసరమైతే ప్రభుత్వాలనే పడదోస్తాం, ప్రభుత్వాలనే వేస్తాము అని కమలాకర్ ఎందుకు మాట్లాడిండండి? మరి ఆయనకు సంబంధం లేకుంటే ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది?